राजन्ना सिरिसिल्ल जिल्ला चंदुर्ति मंडलम केंद्रंलोने जिल्ला परिषत् उन्नत पाठशालालो करोना विपत्कर समयंलो तिरिगि पाठशालालो पुनःप्रारंभं काकपोवडंतो विद्यार्थुलकु पाठ्यपुस्तकालु पंपिणी चेस्तुन्नारु. राष्ट्र मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखरराव, వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు. అదేవిధంగా తెలంగాణ యాదగిరి ఛానల్ ద్వారా ప్రతిరోజు ప్రసారమయ్యే ఆన్లైన్ క్లాసెస్ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తోందని, అందుబాటులో ఉంచిందని, విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కమిటీ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సర్పంచ్ ప్రేమలత శ్రీనివాస్, ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, మండల కోఆప్షన్ సభ్యులు కమలాకర్, మండల విద్యా కమిటీ చైర్మన్ పెట్టల బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమ సభాధ్యక్షులు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి సార్ గారు మరియు ముఖ్య అతిథి ఎంఈఓ గారికి, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు గారికి, స్థానిక సర్పంచ్ ప్రేమలత శ్రీనివాస్ గారికి, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ గారికి, అలాగే ఈ పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు విఠల బాబు గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ప్రత్యేకమైనటువంటి కరోనా పరిస్థితి ఉన్నటువంటి విషయం మీకు తెలుసు, మీ తల్లిదండ్రులకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా. ఈ రోజున మనమందరం కూడా ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉన్నాం. గత విద్యా సంవత్సరం కూడా పూర్తి చేయకనే మన ఇంతకుముందు పోయినటువంటి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు కూడా 3 నిర్వహించి మిగతా పరీక్షలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో మనం పాఠశాలలు మూసుకున్నాం. అట్లానే గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి విద్యా సంవత్సరము లాస్ట్ కావద్దనేటువంటి ఉద్దేశంతో విద్యార్థులకు నష్టం కలగొద్దని, మరి అప్పటి వరకు విద్యార్థులు త్రైమాసిక యూనిట్స్, 6 నెలల పరీక్షలు అవన్నిటిలో వేసినటువంటి ఇక్కడ ఉపాధ్యాయులు వేసినటువంటి మార్కుల ప్రాతిపాదికనే వారందరినీ కూడా పాస్ చేస్తూ వారికి గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది.